ఓకే చూడండి నెక్స్ట్ మనం మొదలు పెట్టుకునే చాప్టర్ అమ్మ కాన్సెప్ట్ ఏంటంటే ఏసీ సర్క్యూట్ కంటైనింగ్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ లాస్ట్ లాస్ట్ లో ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ అన్న చెప్పాం అమ్మ ఇప్పుడు ఏంటంటే రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఇక్కడ చూడండి ఒక ఏసీ సర్క్యూట్లో ఇండక్టెన్స్ అలాగే సారీ రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ మనం కలిపినట్లయితే మనం ఇచ్చినటువంటి ఈఎంఎఫ్ ఎంత ఈనర్ సైన్ ఒమేగా టి కెపాసిటర్ రెండు ప్లేట్ల మధ్య వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంత అన్నట్లయితే క్యూ బై సి అందువల్ల రిజల్టెంట్ ఈఎంఎఫ్ ఎంత అవుతుందమ్మా ఈనర్ సైన్ ఒమేగా టి మైనస్ క్యూ బై సి అవుతుంది ఓమ్స్ లా ప్రకారం ఇది ఆర్ఏకి ఈక్వల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఆర్ఏ ప్లస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు ఈనర్ సైన్ ఒమేగా టిగా రాసుకోవచ్చు ఏ ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ ఐ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ పై అనుకోండి ఇందులో ఐ నాట్ పై కాన్స్టెంట్లు అనమాట ఐ నాట్ అనేది మ్యాక్సిమం కరెంటు పై అనేది ఏంటి ఫేజ్ కరెంట్కి వోల్టేజ్కి మధ్యన ఫేజ్ డిఫరెన్స్ ఇప్పుడు ఆ రెండు వాల్యూలు ఫైండ్ అవుట్ చేయడం కోసం దీని ఒకసారి డిఫరెన్స్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్స్ చేస్తే డిఐ బై డిటీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ పై ఇప్పుడు ఈ వాల్యూని అమ్మా అలాగే దీన్ని కూడా ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి ఆర్ ఇంటూ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తే ఆర్ ఇంటూ డిఏ బై డిటీ ప్లస్ వన్ బై సి డిక్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా ఈ నాట్ ఉమేగా కాస్ ఉమేగా టి అది విందా దీని ఈక్వేషన్ వన్ అనుకోండి ఈక్వేషన్ వన్ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేయండి అది విందమ్మా అలాగే దాని సొల్యూషన్ ఐ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఉమేగా టి మైనస్ పై అనుకుని దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయండి ఇప్పుడు డిఏ బై డిటీ వాల్యూని ఈక్వేషన్లో రాసుకోవచ్చు కదా రాసినట్లయితే ఆర్ ఇంటూ ఐ నాట్ ఉమేగా కాస్ ఉమేగా టీ మైనస్ పై ప్లస్ వన్ బై సి ఇంటూ డిక్యూ బై డిటీ అంటే కరెంట్ ఐ కదమ్మా డిక్యూ బై డిటీ అంటే ఐ రాసుకోవచ్చు ఐ వాల్యూ అంతా ఐ నాట్ సైన్ ఉమేగా టీ మైనస్ పై కాబట్టి ఆ వాల్యూ అక్కడ రాయొచ్చు ఇస్ ఈక్వల్ టు ఈ నాట్ ఉమేగా ఈ కాస్ ఉమేగా టీ వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చమ్మా కాస్ ఒమేగా టీ మైనస్ పై ప్లస్ పైగా రాసుకోవచ్చు ఇప్పుడు ఈ వాల్యూని కాస్ ఒమేగా టీ మైనస్ పై ప్లస్ పైగా రాసినట్లయితే ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ వస్తుంది కదా ఓకే నెక్స్ట్ మల్టిప్లై చేయండి ఆర్ ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ పై అలాగే ఇక్కడ ప్లస్ ఐ నాట్ బై సి సైన్ ఒమేగా టీ మైనస్ పై అమ్మా ఇస్ ఈక్వల్ టు ఈ నాట్ ఒమేగా ఇది కాస్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి మైనస్ ఈ నాట్ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ పై ఇంటూ సైన్ పై అవుతుంది అమ్మా ఇప్పుడు ఆర్ ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ పై ఐ నాట్ బై సి సైన్ ఒమేగా టీ మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసిన తర్వాత రెండు వైపులా కాస్ ఒమేగా టీ మైనస్ కోఎఫిషియెంట్లో అలాగే సైన్ ఒమేగా టీ మైనస్ పై కోఎఫిషియెంట్లో ఈక్వల్ చేస్తామనుకోండి అప్పుడు ఆర్ ఐ నాట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఒమేగా కాస్ పై వస్తుంది అంటేనమ్మా ఆర్ ఐ నాట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఒమేగా కాస్ పై వస్తుంది అలాగే సైన్ కోఎఫిషియెంట్లో ఈక్వల్ చేసామనుకోండి ఐ నాట్ బై సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ నాట్ ఒమేగా సైన్ పై వస్తుంది ఇప్పుడు వీటిని స్క్వేర్ చేసి సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి ఈ నాట్ ఈజ్ ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై రూట్ ఆఫ్ ఆర్ స్కేర్ ప్లస్ వన్ బై ఒమేగా సి వోల్డ్ స్క్వేర్ వస్తుంది ఏమో అర్థమైందా ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఈ నాట్ బై రూట్ ఆఫ్ ఆర్ స్కేర్ ప్లస్ వన్ బై ఒమేగా సి వోల్డ్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ ఆర్ అనేది రెసిస్టెన్స్లో ఉన్నటువంటి వాల్యూ
वन बै ओमेगा सी कैपेसिटिव रिएक्टेंस मैं चुके चलो दिन एक्सी तो डिनोट एक्सी इज ईक्वल वन बै ओमेगा सी अलगे रेक्वेसन डिवेड इक माइनस एंड ओनली मैग्नीट्यूड दिन अवसर लेकिन दिन वे ओनली पॉजिटिव वैल्यूस रेशियो कटोर आई नाट बै सी बै आर आई नाट ओमेगा इट वेप साइन पाई बै कॉस पाई इज इक्वल अंत टैन पाई इज इक्वल आई नाट कैंसिल ओमेगा ఈక్వేషన్ లో ఒమేగాని క్యాన్సిల్ చేసేయచ్చు ఒమేగాని క్యాన్సిల్ చేసినట్లయితే e నాట్ cos π r i నాట్ అలాగే ఇక్కడ sin π e నాట్ sin π - i నాట్ ω c అదేవిందా e నాట్ cos π r i నాట్ e నాట్ sin π ఏంటి कोई मैग्नीट्यूड माइनस तो पन आई नाट बै ओमेगा सी रेल की रेशियो कटोर ई नाट साइन पाई बै कॉस पाई इज इक्वल टू आई नाट बै ओमेगा सी बै आर आई नाट रेल कैंसिल टेन पाई इक्वल वन बै ओमेगा सी बै आर वस्तु वन बै ओमेगा सी अंत कैपेसिटिव रिएक्टेंस कदा अंत एक्ससी बै आर टेन पाई इज इक्वल टू लेकिन पै ईक्वल टैन इनवर्स एक्ससी बै आर अद्मा एक्ससी ने कैपेसिटिव रिएक्टेंस मैं चुन जो आर एंटे रेजिस्टेंस वैल्यू अद्मा इधी पै अने करंट की वोल्टेज की मध्य फेज डिफरेंस मैं तस्को अलगे इक इंपिडेंस जेड इंपिडेंस अलगते सर्क्यूट करंट वेल्डे अवरोधा मैं इंपिडेंस इंपिडेंस जेड इज ईक्वल टू ई नाट बै ई नाट इज ईक्वल एंतमा रूट आफ आर स्क्वे प्लस वन बै ओमेगा सी ओल स्क्वे अटे रूट आफ आर स्क्वे प्लस ओमेगा एल ओल एक्सएल ओल स्क्वे रास्को अर्थमैंदा चूँ इंपिडेंस अंटे सर्क्यूट करंट वेल्लडानिकि अवरोधा इंपिडेंस अंटाम अदि इंपिडेंस जेड इज ईक्वल ई नाट बै ई नाट इज ईक्वल एंतमा रूट आफ आर स्क्वे प्लस वन बै ओमेगा सी ओल स्क्वे रूट आफ आर स्क्वे प्लस एक्सएल स्क्वे रास्को अंत इक मैं ए वाल्यू फैंड ई नाट वाल्यू फैंड अलगे पै वाल्यू फैंड तरह इंपिडेंस जेड वाल्यू फैंड अद दीन इन वेक्टर डायग्राम द्वारा मैं फैंड अलग चुदम इकड़ रेसिस्टेंस रेसिस्टर करंट ईएमएफ रेंडु डायरेक्शन एक्स एक्सिस ईआर वाल्यू तीसुकोंडेम रेसिस्टेंस ईएमएफ करंट अदे डायरेक्शन కానీ కెపాసిటర్ దగ్గరికి వస్తులోకి కరెంట్ అనేది 90 డిగ్రీస్ అనేది ముందు ఉంటుంది ఈఎంఎఫ్ 90 డిగ్రీస్ వెనక పడుతుంది కాబట్టి ఇది ఈసి అదేనమ్మా కెపాసిటర్ సంబంధించి ఈసి వాలి ఈ డైరెక్షన్ లో వేయాలి ఇది రిజల్టెంట్ ఈ అనుకోండి ఇప్పుడు ఇది ఈసి అవుతుంది ఇది ఈఆర్ అవుతుంది కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చమ్మా రూట్ ఆఫ్ ఈసి స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్ గా రాసుకోవచ్చు అదేనమ్మా ఈ ఈజ్ ఈక్వల్ టు रूट आफ ईसी स्क्वे प्लस ईआर स्क्वे एम रासजेड रासकोवच्छ अदेनम्मा सर्क्यूट करंट इंपिडेंस जेड ईजेड इज ईक्वल टू रूट आफ ईसी अल्लते ईएक्सी ओल्ड स्क्वे प्लस ईआर अंटे ईआर ओल्ड स्क्वे रासकोवच्छ अंटे ईजेड इज ईक्वल टू ई स्क्वे रूट आफ एक्ससी स्क्वे प्लस आर स्क्वे रासकोवच्छ अब अंटे ई अवुतुंदि इंपिडेंस जेड इक्वल टू रूट आफ एक्ससी स्क्वे प्लस आर स्क्वे एक्ससी अंटे वन बै ओमेगा सी कदम्मा अटे रूट आफ आर स्क्वे प्लस वन बै ओमेगा सी ओल्ड स्क्वे रासुकोवच्छु अलागे दीनि नुंचि ई वाल्यू पै अनुकुन्नट्लयिते टैन पै इज ईक्वल टू एमवुतुंदि ईआर बै इदि ईसी कदम्मा ईसी बै ईआर अदेंदा पै ईक्वल टू टैन इनवर्स ईसी बै ईआर अरे ईसी अंटे आई इंटू एक्ससी बै आईआर आईआर कैंसिल टैन वर्स एक्ससी बै आर वस्तु एक्ससी अंटे वन बै ओमेगा सी कदा वन बै ओमेगा सी बै आर अटे वेक्टर डायग्राम नीचे पाई वैल्यू फाइंड आउट इंपिडेंस जेड फाइंड आउट अद
డయాగ్రమ్ ప్రకారం ఏంటంటే కెపాసిటర్ లో కరెంట్ ఈఎంఎఫ్ రెండు ఒకదానికొకటి 90 డిగ్రీస్ ఫేజ్ లో ఉంటాయి. ఏమా కరెంట్ అనేది ఈఎంఎఫ్ అనేది 90 డిగ్రీస్ లాగింగ్ అంటే వెనకబడి ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ విధంగా వేయడం జరిగింది. అది ఆర్సి సర్క్యూట్ గురించి. తర్వాత ఎల్సిఆర్ సర్క్యూట్. ఏసి సర్క్యూట్ కంటైనింగ్ రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్. ఇక్కడ చూడండి, ఇలా కలిపినట్లయితే దీన్ని ఎల్సిఆర్ సిరీస్ కాంబినేషన్ సర్క్యూట్ అంటాం. అదేనమ్మ ఇక్కడ ఇది ఇండక్టెన్స్, ఇది కెపాసిటెన్స్, ఇది రెసిస్టెన్స్. ఈక్వల్ టు ఈనాట్ సైన్ ఉమేగాటి అనుకున్నట్లయితే అప్పుడు రిజల్టెంట్ ఈఎంఎఫ్ ఏం రాయొచ్చు, ఈనాట్ సైన్ ఉమేగాటి మైనస్ ఎల్ డిఐ బై డిటి మైనస్ క్యూ బై సి ఈక్వల్ టు ఆర్ఐ గా రాసుకోవచ్చు. ఏమో అదివిందా, ఈనా సైన్ ఒమేగా టీ మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి మైనస్ క్యూ బై సి ఈక్వల్ టు ఆర్ఐగా రాయొచ్చు. దీని యొక్క సొల్యూషన్ అలాగే దీన్ని సింప్లిఫై చేయడానికన్నా ముందు ఎల్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ క్యూ బై సి ప్లస్ ఆర్ఐ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఈనా సైన్ ఒమేగా టీగా రాసుకోవచ్చు. అదేవిందా ఇక్కడ చూడండి, ఎల్ ఈ రెండు టైమ్స్ అటువే తీసుకువెళ్ళిపోండి. అంటే ఎల్ డిఐ బై డిటి ప్లస్ క్యూ బై సి ప్లస్ ఆర్ఐ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈనా సైన్ ఒమేగా. దీని సొల్యూషన్ ఐ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ పై. ఏమా ఒకసారి ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే ఎల్ ఇంటూ డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ ప్లస్ 1/c డిక్యూ బై డిటి ప్లస్ ఆర్ ఇంటూ డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా కాస్ ఒమేగా టీ అవుతుంది. అదేమా ఇప్పుడు సొల్యూషన్ ఐ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ పై అనుకున్నాం కదా, దాన్ని కూడా 2 times డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే డిఐ బై డిటి ఈక్వల్ టు ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ పై. దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేశారనుకోండి, డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ నాట్ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ మైనస్ పై వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ డిఐ బై డిటి డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అమ్మా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎల్ ఇంటూ డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ అంటే ఏమొచ్చింది, మైనస్ ఐ నాట్ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ మైనస్ పై ఏమా ప్లస్ 1/c ఇంటూ డిక్యూ బై డిటి అంటే ఐ రాసుకోవచ్చు కదా, కరెంట్ ఐ. ఐ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ పై ఏమా. అలాగే ప్లస్ ఆర్ ఇంటూ ఐ అంటే ఏమొచ్చింది, ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఇక డిఐ బై డిటి అంటే ఐ నాట్ ఒమేగా. ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసేది ఆర్ ఇంటూ డిఐ బై డిటి అంటే ఏమొస్తుంది, ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు, కాస్ ఒమేగా టీ మైనస్ పై ప్లస్ పైగా రాసుకోవచ్చు. ఏమా ఓకే చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్ డిక్యూ బై డిటి అంటే ఐ అమ్మా, డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ వాల్యూ అలాగే డిఐ బై డిటి అలాగే ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టు ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మైనస్ ఎల్ ఐ నాట్ ఒమేగా స్క్వేర్
దీన్ని cos a plus b కని వడకొట్టు ఓ రెండు వైపులా sin omega t minus coefficients ఈక్వల్ చేశారు అనుకోండి ఇక్కడ ఏమవుతుంది minus l i not omega square plus i not by c is equal to అక్కడ ఏమొస్తుందమ్మా minus e not omega sin pi రెండు వైపులా sin omega t minus pi coefficients ఈక్వల్ చేయండి ఇక్కడ minus l i not omega square plus i not by c వస్తుంది ఇక్కడ అటువైపు minus e not omega sin pi వస్తుంది అలాగే cos omega t minus pi coefficients ఈక్వల్ చేశారు అనుకోండి r i not omega is equal to e not omega cos pi వస్తుంది ఏమో अब रेंडु वैपुला माइनस तो मल्टिप्लाई चेसाम अनुकोंडि एल आई नाट ओमेगा स्क्वेयर माइनस आई नाट बाय सी इज इक्वल टू ई नाट ओमेगा साइन पाई अवुतुंदि ओमेगा इटु वैपु पंपिंचेयंडि ओमेगा इटु वैपु पंपिंचेस्ते 1 बाय ओमेगा अवुतुंदि कदा ఇక్కడ ఐ నాట్ కామన్ తీసేయండి అమ్మా ఐ నాట్ కామన్ తీసేసి ఒమేగా లోపల పంపారనుకోండి ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఎల్ ఒమేగా వస్తుంది ఏ మైనస్ ఐ నాట్ బై ఒమేగా సి వస్తుంది ఐ నాట్ ఉండదు ఇక్కడ అమ్మా ఒమేగా ఎల్ మైనస్ 1 బై ఒమేగా సి వస్తుంది ఇక్కడ ఒమేగా లోపల పంపితే ఒమేగా ఒమేగా స్క్వేర్ కదా క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒమేగా మిగులుతుంది ఒమేగా ఎల్ మైనస్ ఐ నాట్ బై ఒమేగా సి ఐ నాట్ ఉండదు ఇక్కడ అమ్మా 1 బై ఒమేగా సి ఈక్వల్ టు ఏమవుతుంది ఈ నాట్ సైన్ పై అలాగే ఈ ఈక్వేషన్ ఏంటి రెండు వైపులా ఒమేగా క్యాన్సిల్ చేస్తాం అనుకోండి r i not is equal to e not cos pi ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ స్క్వేర్ చేసి కలపండి రెండు ఈక్వేషన్స్ స్క్వేర్ చేసి కలిపారు అనుకోండి i not స్క్వేర్ ओमेगा एल माइनस वन बाय ओमेगा सी होल स्क्वायर प्लस आर स्क्वायर आई नॉट स्क्वायर इज इक्वल टू ई नॉट स्क्वायर వస్తుంది ఇక్కడ అమ్మా ఈ రెండు స్క్వేర్ చేసి కలిపితే దాని ఈ నాట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐ నాట్ స్క్వేర్ కామన్ తీసాం అనుకోండి ఒమేగా ఎల్ మైనస్ 1 బై ఒమేగా సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మాకు కావాల్సింది ఐ నాట్ కదమ్మా అందువల్ల ఐ నాట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఈ నాట్ స్క్వేర్ బై ఒమేగా ఎల్ మైనస్ 1 బై ఒమేగా సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ దాని సైన్ నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది e నాట్ బై రూట్ ఆఫ్ ఒమేగా ఎల్ మైనస్ ఒమేగా సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అమ్మ అదేందా అంటే ఆ సర్క్యూట్ లో వెళ్ళే మాక్సిమం కరెంట్ i నాట్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా e నాట్ బై రూట్ ఆఫ్ ఒమేగా ఎల్ మైనస్ 1 బై ఒమేగా సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ వచ్చింది అలాగే ఇంపిడెన్స్ ఇంపిడెన్స్ z ఇస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు e నాట్ బై i నాట్ इज ईक्वल टू रूट आफ् उमेगा एल माइनस वन बै उमेगा सी वोल्ट स्क्वेयर प्लस आर स्क्वेयर का मन रास्कोम अलागे फेज पाई पाई वाल्यू का रे वालू डिवाइड चेयर कदा अंटे ई नाट साइन पाई बै ई नाट कॉस पाई इज ईक्वल टू आई नाट उमेगा एल माइनस वन बै उमेगा सी बै आर आई नाट रही कैंसल टैन पै ईक्वल एमअम्मा ओमेगा एल माइनस वन बै ओमेगा सी बै आर पै ईक्वल टू टैन इनवर्स ओमेगा एल माइनस वन बै ओमेगा सी बै आर वस्तु इधे पै वाल्यू अदेनम्मा इन मैं फेज पै फाइंड अलग इंपिडेंस जेड ने करंट आई नॉट ने फाइंड अदा वेक्टर डायग्राम उपयोगी मल्ल इवे वाल्यूस फाइंड आउट चूँ एक्स ऐक्सिस रेसिस्टर लो ईएमएफ वोल्टेज तीसुकोंडी इक्कड़ रेसिस्टर लो करंट वोल्टेज रेंडू ओके फेज लो उंटाई जीरो फेज लो उंटाई इदी करंट आई अनुकोंडी कानी इंडक्टेंस लो अयिते करंट अनेदी लीड लो उंटदी अदे एंदम्मा अंदुवल्ल अदे इदी ईएल इक्कड़ ईसी अदे एंदम्मा इप्पुडु దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎల్ మైనస్ ఈసీ గా రాసుకోవచ్చా రిజల్టెంట్ ఎంత అవుతుందంటే ఎల్ మైనస్ ఈసీ కదమ్మా ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉన్నాయి కదా ఎల్ పైకి ఉంది ఈసీ కిందకు ఉంది
అంటే రిజల్టెంట్ ఎంత అవుతున్నప్పుడు ఈఎల్ మైనస్ ఈసీ అవుతుంది. అంటే ఇది ఈఎల్ మైనస్ ఈసీ అవుతుంది, ఇది ఈఆర్ అవుతుంది. అప్పుడు దేర్ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా, రూట్ ఆఫ్ ఈఆర్ స్క్వేర్ ప్లస్ ఈఎల్ మైనస్ ఈసీ వోల్డ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఓకే చూడండి, ఈఆర్ అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఐఆర్ వోల్డ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ అంటే ఐజెడ్, ఐఎక్స్ఎల్ మైనస్ ఐ ఒమేగాఎల్ వోల్డ్ స్క్వేర్. రెండు వైపులా ఐని బయటకు తీసుకొచ్చేసి క్యాన్సిల్ చేస్తే ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఒమేగాఎల్. ఎక్స్ఎల్ అంటే ఏంటి, ఒమేగాఎల్ ఏమా ఇండక్టివ్ రియాక్టెన్స్. ఒమేగా ఎక్స్ఎల్ మైనస్ ఇది ఎక్స్సీ అమ్మ, సారీ ఎక్స్సీ అంటే వన్ బై ఒమేగాసీ. అదేంటా ఇంపిడెన్స్ జెడ్ వచ్చింది. అలాగే పై వాల్యూ ఇక్కడ పై తీసుకున్నాం అనుకోండి, టెన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఈఆర్ అనుకుంటే ఈఎల్ మైనస్ ఈసీ బై ఈఆర్ అంటే ఒమేగాఎల్ మైనస్ వన్ బై ఒమేగాసీ బై ఐ ఉంటుంది ఐఆర్. క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందమ్మా, పై ఈక్వల్ టు టెన్ వర్స్ ఒమేగా ఎల్ మైనస్ వన్ బై ఒమేగా సి బై ఆర్ అవుతుంది. అటువంటి అంటే వెక్టర్ డయాగ్రామ్ ఉపయోగించి కూడా మనం ఇంపిడెన్స్ జెడ్ను ఫైండ్ అవుట్ చేసాం, ఫేజ్ని ఫైన్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. అదేందమ్మా ఓకే. తర్వాత క్యూ ఫ్యాక్టర్, అలాగే ఇక్కడ ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి, ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ మైనస్ వన్ బై ఒమేగా సి వోల్ట్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఇంపిడెన్స్ జెడ్ మినిమం అవ్వాలి అంటే ఏమవ్వాలమ్మా, ఒమేగా ఎల్ ఈక్వల్ టు వన్ బై ఒమేగా సి అవ్వాలి. ఇక్కడ ఒమేగా ఎల్ ఈక్వల్ టు వన్ బై ఒమేగా సి అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటివ్ రియాక్టెన్స్ అయినట్లయితే కనుక ఇంపిడెన్స్ మినిమం అవుతుంది ఏమా, అంటే ఆ సర్క్యూట్లో వెళ్ళేటువంటి కరెంట్ మ్యాక్సిమం అవుతుంది అన్నమాట. అదేంటి ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక ఎక్స్ యాక్సిస్ మేము ఫ్రీక్వెన్సీ, వై యాక్సిస్ మేము కరెంటు తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే గ్రాఫ్ అని ఇలా రావడం జరుగుతుంది. ఏమో అర్థమైందా? ఇక్కడ ఒమేగాఎల్ ఈక్వల్ టు ఒమేగా సి అయితే దాని ఏమో ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం అవుతుంది, ఇండక్టివ్ రియాక్టన్స్ కెపాసిటివ్ రియాక్షన్స్కి ఈక్వల్ అయినట్లయితే. దాని నుంచి ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వన్ బై ఎల్సి. ఒమేగా ఈక్వల్ టు వన్ బై రూట్ ఎల్సి. ఒమేగా అంటే టూ పై ఎఫ్ కదా, అంటే ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, వన్ బై టూ పై రూట్ ఎల్సి. అదే అంటే ఎల్సీఆర్ సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, వన్ బై టూ పై ఇంటూ రూట్ ఎల్సి. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది కెపాసిటివ్ రియాక్టెన్స్కి ఈక్వల్ అయితే, అంటే ఎక్స్సి ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సీ అయినట్లయితే కనుక ఏమో కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది, ఆ సర్క్యూట్ అనేది రెసిడెన్స్లోకి వస్తుంది. తర్వాత చూడండి, క్వాలిటీ ఫ్యాక్టర్ ఆర్ క్యూ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు టూ పై ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ సెకండ్. ఎనర్జీ లాస్ పర్ సెకండ్ టూ పై ఇంటూ ఇక్కడ చూడండి, ఇండక్టెన్స్ అనేది ఎప్పుడైతే ఉందో ఇండక్టెన్స్ సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ అపోజ్ చేస్తుంది. ఆ కరెంట్ అపోజ్ చేస్తుంటే దాన్ని ఓవర్కమ్ చేస్తామని ఎడిషనల్గా ఎనర్జీని ఇవ్వాలి. మనం చేసినటువంటి ఆ వర్క్ అందులో మ్యాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. అందువల్ల ఇండక్టెన్స్ వల్ల స్టోర్ ఎనర్జీ ఏంటంటే హాఫ్ ఎల్ఐ నాట్ స్క్వేర్ బై అందులో ఎనర్జీ స్టోర్ అయింది ఎంత అన్నట్లయితే హాఫ్ ఐ నాట్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోయింది, క్యాన్సిల్ చేసేసినట్లయితే టూ పై ఎల్ బై ఆర్ వస్తుంది. ఏమో చూడండి, ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు టూ పై ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్ సెకండ్ గారు. లేదు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే టూ పై ఎఫ్ ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్డ్ ఫర్ సెకండ్గా రాసుకోవచ్చు. అదేందమ్మా ఇక్కడ చూడండి,
क्यू ईक्वल टू टू पाई इंटू एनर्जी स्टोर्ड बै एनर्जी लॉस फॉर पीरियड अंत वन बै टी अदे टी वस्तु एनर्जी लॉस फॉर पीरियड एन ईक्वल टू वन बै टी कदम्मा दाने प्रकार दीन रास्को एनर्जी लॉस फॉर सेकंड अंटे टू पाई एफ इंटू एनर्जी स्टोर्ड बै एनर्जी लॉस फॉर सेकंड कन्वर्ट अदा ना टाइम पीरियड इज ईक्वल टू एंटी फ्रीक्वेंसी ईक्वल टू वन बै टाइम पीरियड कदम्मा దానికి టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు వన్ బై ఎఫ్గా రాసుకోవచ్చు ఇక్కడ అంటే వన్ బై ఎఫ్ అంటే రివర్స్ అయితే పైకి వెళ్తే ఎఫ్ అవుతుంది కదా అందువల్ల దాని టూ బై ఎఫ్ అంటే యాంజీ స్టోర్డ్ బై యాంజీ ఫర్ సెకండ్గా రాసుకోవచ్చు అర్థమైందా అంటే ఇక్కడ ఎఫ్ ఉంటుంది ఆ టూ బై ఎఫ్ ఎల్ బై ఆర్ టూ బై ఎఫ్ అంటే ఉమేగా కదా ఉమేగా ఎల్ బై ఆర్ రాసుకోవచ్చు క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా ఉమేగా ఎల్ బై ఆర్గా రాసుకోవచ్చు అది